ప్రజా చైతన్య దీప్తి దివంగత కృష్ణా జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ యోధుడు అవనిగడ్డ నియోజకవర్గ మాజీ కార్యదర్శి రావిబాబురావు చిరస్మరణీయులని ఆయన అభిమానులు రాష్ట్ర స్థాయి నాయకులు కొనియాడారు. ప్రజా ఉద్యమాల్లో బాబురావు విశేషమైన పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. రావి బాబురావు అస్వస్థతకు గురై జనవరి 17న ఆయన స్వగ్రామం ఒక్కలగడ్డ గ్రామంలో తుదిశ్వాస విడిచారు. ఒక్కలగడ్డ గ్రామంలో ఆదివారం రావి బాబురావు సంస్మరణ సభ జరిగింది. కృష్ణా జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల నుంచి ఎందరో రాష్ట్ర స్థాయి నాయకులు అభిమానులు నివాళులర్పించారు. రావి బాబురావు ఉద్యమ కీర్తిని కొనియాడుతూ ప్రజానాట్య మండలి కళాకారులు గీతాలు ఆలపించారు. విచ్చేసిన నేతలంతా జోహార్లర్పించారు. జిల్లా సిపిఐ కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ బాబు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, రాష్ట్ర రైతు సంఘ కార్యదర్శి కేవీవి ప్రసాద్, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్ర నాయక్, ప్రజానాట్య మండలి రాష్ట్ర నేత ఎస్కే గని తదితరులు నివాళులర్పించారు. రావిబాబురావు ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. రావిబాబురావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సంతాపం తెలిపారు. రావిబాబురావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. దివి ఏరియాలో ఒక్కలగడ్డ గ్రామంలో జరిగిన ఉద్యమాలు భూపోరాటాల ప్రభావంతో కమ్యూనిస్టు భావాలను పుణుకుపుచ్చుకొని కమ్యూనిస్టు పార్టీ నేతగా జీవితాన్ని ప్రారంభించారు రావిబాబురావు. తుదిశ్వాస విడిచే వరకు నిబద్ధత గల నేతగా సేవలందించారు. ప్రజానాట్య మండలి కళాకారునిగా, నాయకునిగా ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపించారు. దివి తాలూకాలో భారత కమ్యూనిస్టు పార్టీకి ఎదురైన కష్టకాలంలో పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పార్టీని విజయపథాన నడిపించారు. అనేక ఉద్యమ నిర్మాణాల్లో ఆయన ముఖ్య భూమిక పోషించారు. ప్రజా కళాకారునిగా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై సమాజాన్ని చైతన్యపరచడంలో ఉద్యమవాణిగా నిలిచారు. ప్రజా కళాకారులతో అనేక కళా ప్రదర్శనలు నిర్వహించారు. ప్రముఖ చలనచిత్ర నటుడు సుత్తివేలుతో కలిసి ప్రజానాట్య మండలిలో పనిచేశారు. ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఘంటసాల మండలం చుట్టూర్పు గ్రామానికి చెందిన డప్పు కళాకారులు ప్రొఫెసర్ భగవంతరావు తో అత్యంత సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్న బాబురావు ప్రజా కళలను ప్రజలకు చేర్చడంలో తుదిశ్వాస వరకు పనిచేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ నేత కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు స్మారకార్థం చల్లపల్లిలో నిర్మించిన సిఆర్ వికాస కేంద్రం నిర్మాణం, నిర్వహణలతో పాటు ప్రతి సోమవారం వికాస కేంద్రం నిర్వహించే ఉచిత హోమియో వైద్య శిబిరంలో తన వంతు పాత్ర పోషించారు. ఒక్కలగడ్డ గ్రామానికి చెందిన బాబురావు గ్రామంలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. దివి తాలూకాలో కమ్యూనిస్టు యోధులతో అనేక భూపోరాటాలు జరిపారు. సిపిఐ అవనిగడ్డ నియోజకవర్గ కార్యదర్శిగా విధులు నిర్వహించిన రావిబాబురావు ప్రజా ఉద్యమాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. కార్యదర్శిగా వినూత్న కార్యక్రమాలతో పోరాటాలు జరిపారు. రావిబాబురావు ఒక్కలగడ్డ గ్రామాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడేవారు. ప్రజలకు, నాయకులకు తలలో నాలుకలా మెలిగేవారు. ఇలా రావిబాబురావు జ్ఞాపకాలను సంస్మరణ సభలో అందరూ తలుచుకుని జోహార్లర్పించారు. Thank you.